దిస్ ఇస్ చందు. నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లో పొందవచ్చు. మీరేనంటే నా సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీ మెయిల్కి వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు మన మొబైల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ చాలా వచ్చేసినాయి. ఆ సాఫ్ట్వేర్స్ అన్నీ ఇన్స్టాల్ చేసేస్తున్నారు. ఎవరైనా మనకు తెలియకుండా ఇన్స్టాల్ చేసినా కానీ మనకు కనిపించవు ఇక్కడ మెనూలో కానీ ఎక్కడ అప్లికేషన్స్ అవి ఎక్కడ కనిపించవు ఆ సాఫ్ట్వేర్స్. అవి ఎలా ఫైండ్ చేయాలి అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే డీటెయిల్స్ కానీ బ్రౌజింగ్ కానీ ఎవరికైనా తెలుసుకోవాలంటే కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, మీకు చెప్పాను కదా అంతకుముందు. ఆ సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తే మనకు తెలియకోకుండా కూడా ఉండొచ్చు మన మొబైల్స్లో. ఆ సాఫ్ట్వేర్స్ ఎలా, మాల్వేర్స్ వైరస్ ఇవన్నీ ఎలా ఫైండ్ చేయాలి మన మొబైల్లో ఉన్నవి, అది ఎలాగో తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో. అదేంటంటే ఇప్పుడు మీకు ప్లేస్టోర్లో ఒక యాప్ దొరుకుతుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి యాంటీ స్పై అని టైప్ చేయండి. యాంటీ స్పై మొబైల్ అని టైప్ చేస్తే కింద వచ్చేసింది కదా. యాంటీ స్పై మొబైల్ అని టైప్ చేస్తే 4.0 రేటింగ్తో ఇక్కడ పైన ఒక యాప్ కనిపిస్తుంది. కింద యాప్స్ అయినా ట్రై చేయొచ్చు. ఏంటంటే రూటెడ్ మొబైల్స్లో ఎక్కువ ఇన్స్టాల్ చేసినా కానీ సాఫ్ట్వేర్స్ అన్నీ తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. రూటెడ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇదేంటంటే యాంటీ స్పై ఫ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేస్తాను, ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసాక ఏంటంటే మీ మొబైల్లో ఉన్న యాప్స్ అన్ని స్కాన్ చేస్తాను అనమాట. ఇది కొన్ని స్కాన్ చేస్తాను చూసారా ఓపెన్ అవ్వగానే. ఈ స్కాన్ చేసిన తర్వాత మనకి మన మొబైల్లో ఏమున్నాయి అనేది ఇప్పుడు మనకు చూపిస్తుంది చూడండి. దెర్ ఇస్ నో స్పైవేర్ యాప్స్ ఫౌండ్ ఆన్ యువర్ డివైస్. నా మొబైల్లో ఏమీ లేవంట. అదేంటంటే హౌఎవర్ దెర్ ఆర్ 7 యాప్స్ దట్ హ్యాస్ సస్పిషియస్ అని 7 యాప్స్ ఉన్నాయంటుంది, వార్నింగ్ చూపిస్తుంది ఆ యాప్స్ ఇవి. ఓకేనా? అంటే స్పైవేర్స్ అయితే నా దానిలో ఏమీ లేవు. అలా మీ మొబైల్ని కూడా స్కాన్ చేసుకోండి యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని. ఓకేనా? ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.